ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు పునీత నాల్గవ బొనాఫేస్ పోపు గారిని మనము కొనియాడుకుంటూ ఉన్నాం ఇటలీ దేశంలోని ఒలేరియాపట్నంలో బొనాఫేసు గారు జన్మించారు తండ్రి సామాన్య వైద్య వృత్తిలో జీవనం చేసేవారు పేరు జాన్ బొనాఫేసు గారు గ్రెగోరీ ది గ్రేట్ గారి శిష్యుడై ఉన్నాడని కొందరు చెప్తున్నారు అందుకే వారికి తగిన వారసుడయ్యారని కూడా అంటారు బొనాఫేసు గారు బెనడిక్టియన్ గురువు రోములోనే తమ గురుత్వ సేవలను అందించారు వీరు పోపు గారి పదవికి రాకముందు గురు పదవిని వదులుకొని ఒక సామాన్య పౌరునిగా ఉన్నారని కూడా చెప్పబడింది వీరు చాలా భక్తిపరులు శ్రమజీవి పేదల పట్ల ప్రేమ కలవారు అయితే మూడవ బొనాఫేసు గారు అనంతరం పునీత నాలుగవ బొనాఫేసు గారు శ్రీసభకు అరవై ఏడవ జగద్గురువుగా ఎన్నికై క్రీస్తు శకం ఆరు వందల ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున పేతురు వారసత్వ సింహాసనాన్ని అధిష్టా అధిష్టించారు వీరు రోమ్ నగరంలోనే పాందియోన్ చోట ఒక అన్య దేవతల ప్రాచీన ఆలయం స్థలం పాడుపడి ఉండగా అప్పటి ఫోకస్ చక్రవర్తికి విన్నవించి ఒప్పించి ఆ స్థలం సేకరించారు దానిని ఒక క్రైస్తవ దేవాలయముగా మార్చివేశారు దానికి కన్యమరియ మరియు సకల సాక్షుల దేవాలయం అని నామకరణం చేశారు ఆ చుట్టుపక్కల సాక్షులుగా మరణించిన వారి అవశేషాలని ఇరవై ఎనిమిది ఎద్దుల బండ్ల నిండా తెచ్చి ఆ నూతన దేవాలయ ప్రాంగణంలో సమాధి చేసి సత్యవేదం కోసం క్రీస్తు విశ్వాసం కోసం ప్రాణాలు అర్పించిన వారిని తగిన విధంగా స్మరించి గౌరవించారు పునీత నాలుగవ బొనాఫేస్ పోపు గారు సన్యాసుల మఠ జీవిత కట్టుబాట్లను సవరించేందుకు గాను క్రీస్తు శకం ఆరు వందల పదిలో రోమ్ నగరంలో ఒక క్రైస్తవ శ్రీసభ మఠాధిపతుల సమావేశం ఏర్పరిచి అనేక విషయాలపై చర్చించడం జరిగింది ఈ సమావేశానికి మొట్టమొదటి లండన్ పీఠాధిపతి మెల్లిటస్ గారు హాజరైనారు ముఖ్య విషయాలపై చర్చించి ఎంతో నేర్చుకున్నారు తిరిగి వెళ్తూ ఇంగ్లాండ్ రాజ్ ఇథిల్బర్డ్కు కంటర్బరీ ఆర్చిబిషప్ లారెన్స్ గారికి బొనేఫెస్ పోపు గారు వ్రాసి పంపిన లేఖను తీసుకువెళ్లారు ఆ సందర్భంగానే పునీత కొలంబస్ గారు పోపు గారికి లేఖ వ్రాస్తూ ఒక ఐర్లాండ్ గురువు పోపుగారు అవ్వాలని ఆశించారు ఇంతలో మిల్లిటస్ బిషప్ తన ప్రజలకు యేసుకు ఒకే స్వభావం ఉంది రెండు లేవు అని తప్పుడు బోధ ఆరంభించారు ఇంకో పక్క పర్షియన్ సైన్యం క్రైస్తవ పవిత్ర నగరమైన జెరుషులేమును ఆక్రమించారు ఇలా ఇంటా బయట ముంచుకొచ్చిన బెడదల వల్ల పోపుగారు ఎంతో ఓపిక వహించవలసి వచ్చింది వీరు క్రీసు శకం ఆరు వందల పదిహేను మే నెల ఇరవై ఐదున పరమతండ్రిని చేరుకున్నారు బొనిఫెస్ అంటే బాగుగా చేయువాడు అని అర్థము